नमस्ते ना पेर नूकल पद्मारेड्डी रंगारेड्डी जिला महिला मोर्चा वैस प्रेसिडेंट मोडी सभा परेड ग्राउंड्स चला अद्भुत जी भारतीय जनता पार्टी प्रोग्राम का इधर प्रभुत्वं प्रजल कोसम मंच अभिवृद्धि कार्यक्रम भाग में मन की वंदे भारत रैल कावचु तरवा मन की सिकिंद्राबाद रैलवे स्टेशन पुनरुद्धीकरण कावचु ले जातीय रहदारुलु 33 जिल्लालु उंटाय मनकु 32 जिल्लाल जातीय रहदारुलनु अनुसंधानं चेयडं जरिगिंदि 32 जिल्लाल जातीय रहदारुलु ई रोज अद्भुतंगा उन्नायि अंटे अदि मोडी गारि कारणं ఇప్పుడు మోడీ గారు కేవలం కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిండు కాబట్టి తెలంగాణ మీద ఫోకస్ పెంచిండు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఆయన దేశ రాజకీయాలల్లో టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది అదే మోడీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు వచ్చిండు ఇదేమి ఇప్పుడు ఈ రోజు వచ్చింది కూడా ప్రభుత్వ ఒక అభివృద్ధి కార్యక్రమాల మీద తప్ప ఏదో కేసీఆర్ కి భయపడో ఆయన ఒక ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికైనా ఎక్కడికైనా ఎక్కడైనా అవసరం ఉంది అనుకుంటా ఆ రాష్ట్రంలో ఆయనతో అవసరం ఉంది అనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు వారిని ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వస్తారు అదే ఆయన బాధ్యత ప్రధానమంత్రిగా అంతే మెట్రోను గాని ఇంకా కొన్ని తదితర అభివృద్ధి పనులు గాని ఈ తెలంగాణలో అభివృద్ధి చేయడానికి మిగతా రాష్ట్రాలకు అంటే గుజరాత్ వంటి రాష్ట్రాలకు ముగ్గు చూపినంత తెలంగాణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి తెలంగాణలో బీజేపీ ఉందా తెలంగాణలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పనులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ మనకు నేషనల్ హైవేస్ అనుసంధానం అవుతున్నాయి నేషనల్ హైవేస్ ఇంత బాగా అభివృద్ధి చెందుతుంది NH9 కావచ్చు ఛత్తీస్గఢ్ రోడ్లు కావచ్చు ఇవన్నీ ఇంత పెద్దగా కనెక్టివిటీ ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తాము ఎన్నో కిలోమీటర్లు జర్నీ చేసి పోయేదల్లా ఇప్పుడు చాలా దగ్గర డిస్టెన్స్లో చాలా అద్భుతమైన రోడ్లను నిర్మించడం అయితేంది మనకు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి బాగుంది కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి నిధులు అయితే ఇప్పుడు మనకు రేషన్ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి అట్లాంటివన్నీ మనకి ఉజ్వల గ్యాస్ పథకం అవి అది కేంద్ర ప్రభుత్వం ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈరోజు మనకు ఆరోగ్య ఆశీర్వాద్ అది కూడా మనకు 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి కుటుంబంలో అది కూడా అట్లాంటి చాలా ఉన్నాయి అలాంటివన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అది వాళ్ళ సొంత ఎజెండాలాగా టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ సొంతంగా మేమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్తో రిలీజ్ చేస్తున్నామని లేని అబద్ధాలను సృష్టించి ఒక రకంగా ఎవరికో పుట్టిన బిడ్డను మన బిడ్డ అని చెప్పుకోవడం నిజంగా ఎంత తప్పో ఎవరో ఇచ్చిన సొమ్మును నా సొమ్ము అని చెప్పుకోవడం కూడా అంతే తప్పు అదేవిధంగా కాకు అంతేకాకుండా ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు వస్తాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు అది యాక్చువల్గా అయితే మోడీ గారి బీజేపీ ఫోటో మోడీ గారి ఫోటో పెట్టి చేయడం నీ ధర్మం కానీ ఈరోజు ఏం జరుగుతుంది టిఆర్ఎస్ ఫోటో టిఆర్ఎస్ బొమ్మ కేసీఆర్ బొమ్మ మాత్రమే పెట్టి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్ అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అనేది పార్షాలిటీ ఉండదు మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ నిధులు ఇస్తుందో మన తెలంగాణకు కూడా అంతే నిధులు ఇస్తుంది అది ధర్మం టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా అవతరణ చెందింది దేశ రాజకీయాల్లో కేసీఆర్ పోయింది కదా మరి ఆ ప్రభావం ఏ విధంగా చూపబోతుంది బీజేపీ పైన ఇంట గెలవనోడు రచ్చ గెలిచినట్టు ఈ నువ్వు కట్టియా ఇక్కడ బీజేపీ ఇక్కడ తెలంగాణ ప్రజలనే నువ్వు ఈరోజు పట్టించుకోలేదు నిధులు అన్నావు నీళ్ళు అన్నావు నియామకాలు అన్నావు నిధులు ఎక్కడ నెరవేరనే ఇంటింటికి నీళ్ళు ఊర్లలోకి పోయి చూస్తే అడిగితే చెప్తారు నియామకాలను మన టీఎస్పీఎస్ తెలుసు అసలు 9 ఏళ్ల కాలం నుంచి మీరు ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఇచ్చిన నోటిఫికేషన్ గంగల్లో కలిపే విధంగా చేసిండ్రు విద్యార్థుల భవిష్యత్తు అలాగే ఉంది ఇంతవరకు 1 లక్ష ఉద్యోగాలు ఇంతవరకు ఒక ఉద్యోగం వచ్చిన చరిత్ర లేదు ఆ పిల్లల పాపం అన్యాయం అయిపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తాగుడుకు గంజాయి బానిసయి నాన్న అగచాట్లు పడుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు కనీసం వాళ్ళకి పిల్లని పరిస్థితి లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదురవుతూ ఉన్నాయి నీళ్లు నిధులు నియామకాలు దీంట్లో ఏ ఒక్కటి కూడా కేసీఆర్ గారు చేసి ఉంటే కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంతో కొంత సంతోషించేవాళ్ళు ఈరోజు రైతు బంధు అని అంటున్నారు మీరు రైతు బంధు ఇస్తున్నారు కదా అభివృద్ధిలో అదేమో అభివృద్ధి 100 ఎకరాలు ఉన్నకి రైతు బంధు ఇవ్వడం ఏ విధంగా న్యాయం ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి అంటే నీకు 5 ఎకరాలు బిలో ప్రావర్టీ ఉంటుంది ఈరోజు ఇస్తున్నావు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి కోట్లు రైతు బంధు ద్వారా పడుతున్నాయి
ఈ రోజు వాళ్ళ పరిస్థితి రాష్ట్రంలో ఒక్కొక్క పుట్టే బిడ్డ బిడ్డ కూడా 125,000 రూపాయల అప్పుడు మిగులుస్తున్నావు అంటే ఎటు పోతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది దేనికని ఒక పద్ధతి ఒక సిస్టం ఉంటుంది రైతు బంధు ఇయ్యొచ్చు కానీ ఇంత ముందు రాశేఖర్ రెడ్డి పీరియడ్ లో ఎలా ఉందో 5 ఎకరాలకు లోపు ఉన్న వాళ్ళకి అట్లా అది ఇచ్చుంటే బాగుండేది ఈ రోజు అద్దె పద్ధతి లేకుండా 1000 ఎకరాలు ఇవ్వడం వల్ల ఈ రోజు అప్పుల పాలుగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని ఈ రోజు అప్పుల రాష్ట్రంగా మనం మార్చుకున్నాం మార్చుకున్న పరిస్థితి ఉంది నా పేరు అరవింద్ రెడ్డి బీజేఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలమూరు జిల్లా నేడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు ఎంత కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు పెడుతుంది ఈ యొక్క సభ ద్వారా నేడు నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి అభివృద్ధి పనులను ప్రారంభించడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్తో ఇంకా అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా గుర్తించాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాటలే తప్ప అభివృద్ధి చేతగాని తనంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ తీరు మనం చూస్తున్నాం అడ్డమైన కేసులు పెట్టడం ప్రశ్నించిన వాళ్ళను అణిచివేయడం అదేవిధంగా అవినీతికి పాల్పడటం తప్ప మరొకటి మాత్రం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది లేదు పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ మళ్ళీ పోరాడితే పోయేది ఏమీ లేదు అభివృద్ధితో నడుచుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితో ముందుకు పయనమవుతుంది భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి పర్యటన చూస్తున్నారు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి ప్రసంగాన్ని విన్నారు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి ఈ సభలో ఉన్నటువంటి ప్రజలను కూడా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ స్థాయికి పోయింది అనేది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ సభ ద్వారా ఇంకా పనిచేయమని చెప్పి నరేంద్ర మోదీ గారిని చూసిన తర్వాత అర్థమైంది వారి ప్రసంగంలో అర్థం చేసుకున్నారు వారి ప్రసంగం ద్వారా ఈ యొక్క తెలంగాణ సమాజానికి అర్థమైంది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైనా సరే ఏదున్నా సరే స్వయంగా మేమందరం ముందుండి కొట్లాడతాం తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల నిలబడి కొట్లాడి అనేక విధాలుగా ముందుకెళ్ళడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం